మెదక్ జిల్లా రామయంపేటలో అండర్ 14 ఫుట్బాల్ మ్యాచ్ ను మెదక్ జిల్లా స్పోర్ట్స్ అధికారి నాగరాజు, రామయంపేట ఎస్ఐ రాజేష్ లు ప్రారంభించారు. మెదక్ జిల్లా రామయంపేటలో జిల్లా యువజన స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జిల్లా అధికారి నాగరాజు, జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బొందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో అండర్ 14 ఫుట్బాల్ మ్యాచ్ ను నిర్వహించారు. ఈ మ్యాచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రామయంపేట ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల మానసిక శారీరక ఎదుగుదలకు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ఆడాలని తెలిపారు. స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే పిల్లల్ని చూస్తుంటే, వాళ్ళ ఇన్స్పిరేషన్ చూస్తుంటే, వాళ్ళ దగ్గర సరైన కిట్లు ఉన్నా లేకున్నా స్పోర్ట్స్ స్పిరిట్తో వచ్చారు. చాలా ప్రాక్టీస్ చేశారు. వాళ్ళకు ఓన్లీ స్టడీస్ అని కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్లో ఇన్వాల్వ్ చేస్తే మంచి సక్సెస్ కాగలుగుతారు. ప్లస్ వాళ్ళకు మానసికంగా కూడా వాళ్ళ ఎదుగుదలకు పనికొస్తుంది. కాబట్టి ఇటువంటి స్పోర్ట్స్ సంబంధించి మీట్స్ రామాయపేటలో ఫుట్బాల్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే ఈ యువజ్యోతి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఫుట్బాల్ మ్యాచ్ అండర్ 14 అంటే సబ్ జూనియర్ పిల్లలకు ఇప్పుడు మెదక్ అండ్ రామాయపేట ఇన్విటేషనల్ టోర్నమెంట్ ఇక్కడ ఈ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కోవిడ్ను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ అందరూ ఆడాలని చెప్పి ఫుట్బాల్ టోర్నమెంట్ మ్యాచ్ నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం.